హాయ్ ఎవరివన్, ఈరోజు మనం 10వ తరగతి జీవశాస్త్రంలో 10th క్లాస్ బయాలజీలో న్యూట్రిషన్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే పాఠ్యాంశం నుండి అతి ముఖ్యమైనటువంటి ఒక ఫ్లో చార్ట్ను గురించి తెలుసుకుందాం. ఈ ఫ్లో చార్ట్ ఏంటి అంటే ఫ్లో చార్ట్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, మానవుని జీర్ణ వ్యవస్థ ఫ్లో చార్ట్. చాలా ప్రశ్నాపత్రాలలో ఈ ఫ్లో చార్ట్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లో చార్ట్ని ఇచ్చేటప్పుడు ఈ ఫ్లో చార్ట్లో ఉండేటువంటి అంశాల్లో ఏదో ఒక అంశాన్ని మిస్ చేసి ఆ మిస్ అయినటువంటి అంశాన్ని రాయమని అడగటం జరుగుతుంది. అలా కాకుండా ఫ్లో చార్ట్ని జిగ్జాగ్గా ఇచ్చేసి దాన్ని సరిచేయమని కూడా అడుగుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మానవుని జీర్ణ వ్యవస్థ మనకు బాగా అర్థమైంది లేదా అర్థం అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా బాగా నేర్చుకోవాల్సినటువంటి ఫ్లో చార్ట్ ఈ ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్లో మొదట ఆహారం ఫుడ్ నోట్లోకి ప్రవేశించడం జరుగుతుంది, మౌత్లోకి వెళ్తుంది. నెక్స్ట్ బుక్కల్ క్యావిటీలోకి ప్రవేశించడం జరుగుతుంది, ఆశకుహరంలోకి చేరుతుంది. అక్కడి నుంచి ఆహారము ప్యారింగ్స్ గ్రసనలోకి ప్రవేశించడం జరుగుతుంది, గ్రసన నుంచి ఆహారము ఈసోప్యాగస్లోకి ప్రవేశించడం జరుగుతుంది, ఆహార వాహికలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆహార వాహిక నుండి ఆహారము స్టమక్ జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది, జీర్ణాశయంలోకి చేరినటువంటి ఆహారము అక్కడి నుంచి చిన్న ప్రేగు మొదటి భాగమైనటువంటి డియోడినమ్ ఆంత్రమూలంలోకి చేరడం జరుగుతుంది. ఈ ఆంత్రమూలంలోకి 2 గ్రంథులు జీర్ణరసాలను స్రవించడం జరుగుతుంది. మొదటి గ్రంథి లివర్, లివర్ బైల్ జ్యూస్ను ఆంత్రమూలంలోకి స్రవింపజేస్తుంది. అలాగే 2వ గ్రంథి ప్యాంక్రియాస్, ఈ ప్యాంక్రియాస్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూస్ని అంటే క్లోమ రసాన్ని డియోడినంలోకి స్రవించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డియోడినం నుండి ఆహారము స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగులోకి చేరడం జరుగుతుంది. ఈ చిన్న ప్రేగు నుండి ఆహారము లార్జ్ ఇంటెస్టైన్లోకి పెద్ద ప్రేగులోకి ప్రవేశించడం జరుగుతుంది, పెద్ద ప్రేగు నుండి ఆహారం రెక్టం పురీషనాళంలోకి చేరి అక్కడి నుంచి జీర్ణం కానటువంటి మిగిలిపోయినటువంటి ఆహారం అంతా కూడా యానస్ పాయువు ద్వారా వెలుపలికి విసర్జించబడటం అనేది జరుగుతుంది. ఇది మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్లో ఉండే ప్రతి అంశం కూడా ఒక ఆర్డర్ ప్రకారము, ఇక్కడ ఆర్డర్ మిస్ అయితే ఫ్లో చార్ట్ మనం నేర్చుకున్నా వేస్ట్ అవుతుంది. కాబట్టి దీంట్లో ఉండేటువంటి ప్రతి భాగాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే దీని నుండి మనకు మార్కులు పొందటమే కాదు మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ మీద ఒక అవగాహన ఏర్పడటం అనేది జరుగుతుంది. ఈ వీడియో చేయడంలో నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇటువంటి మరిన్ని కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.